మా మీద కట్ట మేము పేదవాడు సహజంగా దేవుడు ఎప్పుడు కూడా పేదవాడు ఒట్టులో ఉంటారు, గిరిజనులు అయిపోయి ఉంటారు. అమ్మ ఇటువంటి అబద్ధాలు ఆడకుండా ఏం చేయకుండా మీరిని కరెక్ట్గా ఇంకొక సంవత్సరంలో బయటికి పంపిస్తారు చూడమ్మా, మళ్ళీ కాంగ్రెస్ వచ్చేటప్పుడు చూడాలని మేము కోరుకుంటా ఉన్నాం గిరిజనుల తరఫున. అమ్మ ఇంకోటి మనం చేస్తున్నా గిరిజనులకు అన్ని చెప్పడం తప్ప ఇప్పుడు దాకా ఏం చేయాలి. ఢిల్లీ వాళ్ళు విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ అని పెడితే ఇవాళ దాకా ఏమి ఆపు లేదు పోగు ఏమీ లేదు వాళ్ళ దాకా. అట్ట ప్రతి స్కీము ప్రతి ఇది కూడా ఇందాక రవీంద్ర నాయక్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ వారు పెట్టినటువంటి ప్రాజెక్టులు అన్నింటికి కూడా ఆ ప్రాజెక్టు తప్ప వేరే ప్రాజెక్టులు మీరు ఎప్పుడు హైదరాబాద్ చూడండి, ఒక రోడ్డు వేసాడు ఇవాళ దాకా 4 సంవత్సరాలు. ఆ మెట్రో చూస్తే కాంగ్రెస్ వాడు తెచ్చిందే, అన్ని హైటెక్ చూసినా కాంగ్రెస్ వాడు డెవలప్మెంట్ అంతా ఇదంతా నేను చేశాను అంటున్నాడండి. ఇక్కడ రిపేర్లు కూడా చేయలేదు వాళ్ళ రోడ్డు, అంత అన్యాయము. దాన్ని ఎందుకంటున్నానంటే ఇవాళ దాదాపు 500,000 మంది గిరిజనులు హైదరాబాద్ ఒక సిటీలోనే ఉన్నారు, బయట అన్ని 5 జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం లేదు, ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు లేవు, కూలీలు పనిచేసి మీరు ఏ ఫ్రాంట్ మీద చూసినా ట్రైబల్సే ఉంటారు. కాబట్టి మనడాలని పంచాయతీలు చేసినా ఎవరు నమ్మరు, ఎందుకంటే ఎట్లా ఇంప్రూవ్మెంట్? 4 సంవత్సరాల నుంచి మీరు చెప్పిన ఒకటి కూడా ఇంప్రూవ్మెంట్ కాదా? ఈ సంవత్సరంలో ఎట్లా ఇంప్రూవ్మెంట్ అయింది? అదంతా వచ్చిందే. ఇప్పుడు 200 కోట్లని దేవుడు ఎదురు చెప్తున్నావు అయ్యా, ఇట్లాంటి చెప్పబాక దేవుడి దగ్గర ఎక్కడైనా చెప్పుకోవాలి, దేవుడు ఎదురు చెప్పబాకే అని మనం ఎదురు చెప్పలేదు.